ఎన్ఐ న్యూస్ తాండూర్కు స్వాగతం. టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తకు అండా కేసీఆర్. 4 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ను అందజేసిన ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి. పేద, బడుగు, బలహీన ప్రజలతో పాటు టీఆర్ఎస్ కార్యకర్త నాయకులకు సీఎం కేసీఆర్ ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఉభయ రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కన్నం పురుషోత్తమరావు, మాజీ టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రావుప్తో కలిసి ఇటీవల కరోనాతో మృతి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుడెల్లి భద్రనకు 4 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు సీఎం కేసీఆర్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తారని అన్నారు. కరోనా వైరస్ మహమ్మారి వల్ల మృతి చెందిన తాండూరు టీఆర్ఎస్ నాయకులు శెట్టి అమితానంద్, కుడెల్లి భద్రనకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, టీఆర్ఎస్ నాయకులు బాలరెడ్డి, చంద్రశేఖర్, కౌన్సిలర్ రజాక్, కోఆప్షన్ సభ్యులు కవి, కాంతు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ మంత్రి వాళ్ళు, గౌరవనీయులు, పెద్దలు, డాక్టర్ పి మహేందర్రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు, మన సీనియర్ నాయకులు భద్రన్న గారికి చనిపోవడం తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 4 లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి అందజేయడం జరుగుతుంది. ఎన్నో రకాలుగా శెట్టి అమిత్ గారికి, మళ్ళీ ఎంతోమందికి, కార్యకర్తలు కానీ సామాన్యులు కానీ, మన టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా సీఎం కేసీఆర్ గారి ద్వారా పెద్ద మనసుతో లక్షల కోట్లు, నేను అనుకుంటా ఎన్నో కోట్లు తాండూరు నియోజకవర్గంకి ఇవ్వడం జరుగుతున్నది. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి. మంచి కార్యక్రమాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మహేందర్రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు స్థానిక ఎమ్మెల్యే అందరు కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆశిస్తూ సెలవు. ముందు కోడెల్లి భద్రన్న గారు, మరి బావి భద్రేశ్వర టెంపుల్ చైర్మన్గా, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులుగా మరి ఎన్నో సేవలు తాండూరు పట్టణంలో అందించినటువంటి సందర్భంలోన మరి కూడెల్లి భద్రన్న గారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆయన మరణించి అకాల మరణం మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కోవిడ్ ద్వారా మరణించినందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు అందరం చాలా దిగ్భ్రాంతి చెందుతున్నాం. అలాగే ఆయన కుటుంబానికి ఆదుకోవాలనే ఉద్దేశంతో మన మహేంద్రన్న గారు స్పెషల్గా ఇనిషియేట్ తీసుకొని వాళ్ళ కుటుంబాని కోసం 4 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఎంతోమంది మన కోవిడ్ టైంలో మన కార్యకర్తలు చాలామంది చనిపోయారు, వారందరి కుటుంబానికి అన్నగారు ముందుండి ఖచ్చితంగా వారికి నేను ఆదుకుంటానని ఒక ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు అందించడం జరిగింది. అలాగే కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటానని మరొకసారి అందరి ముందు హామీ ఇస్తున్నందుకు మహేంద్రన్న గారికి మేము ప్రకటనలు. మా డాడీ కోవిడ్ వల్ల ఇదైనందుకు సార్ మాకు పర్సనల్గా తీసుకొని మాకు ఇది సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు. తాండూరు పట్టణంలో సీనియర్ టీఆర్ఎస్ నాయకులు కోవిడ్తో చనిపోవడం చాలా బాధ ఉన్నది. దాంట్లో అమిత్ కానీ, భద్రన్న, ప్రకాష్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు, వారు చావడము అందరికీ కూడా బాధగా ఉన్నది. సీఎం నిధుల నుంచి మనకి సాయం చేయడానికే పర్సనల్గా నేనే పోయి ముఖ్యమంత్రి గారు చెప్పగానే సాయం చేయడం జరిగింది. అమిత్ కూడా 6 లక్షలు, అదేవిధంగా భద్రనకు 6 లక్షలు, ప్రకాష్ రెడ్డి కూడా 4 లక్షలు కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఇదే కాకుండా ఇంకా చాలామంది పేదవాళ్ళు హాస్పిటల్లో మన చికిత్స గురించి చనిపోయినారు, కానీ వాళ్ళకి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా సీఎం నిధుల నుంచి కూడా చాలామందికి ఇప్పేయడం కూడా జరిగింది. మరి ఏదైతే ఈ కోవిడ్ తోటి మన దేశంలో ప్రపంచం అంతటా కూడా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్ద మనసుతోటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదుకోవడము చాలా సంతోషం.
మరి సీనియర్ ఉన్నటువంటి భద్రన కానీ అమిత్ కానీ ప్రకాష్ రెడ్డి గారు వారి కుటుంబాలకు కూడా సహాయం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా భద్రన కుమారుడు కూడా మరి వేరే దేశాల్లో చదువుకోవడం జరుగుతుంది. వారికి కూడా కొంచెం పెండింగ్ ఉన్నది, దాన్ని కూడా తప్పకుండా కేటీఆర్ తీసుకుపోయి మరి వారికి కూడా మరి ఎందుకంటే చదువుల గురించి కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది కాబట్టి అది కూడా తప్పకుండానే సహాయం చేస్తాం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.